పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరైంది కాదని మా సొంత పట్టభూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టభూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 528లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటిపైన కోర్టులో విచారణ నడుస్తున్నాయని తెలిపారు. గురువారం కూడా కోర్టులో హియరింగ్ ఉందని పేర్కొన్నారు. వీటన్నింటికి పట్టించుకోకుండా పంచాయతీరాజ్ అధికారులు మా సొంత నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. మా సొంత స్థలం పక్కనే ఉన్న రవీందర్ రెడ్డి అధికారులకు మేనేజ్ చేసి మాపై ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టులోనే తేల్చుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డ సుదర్శిని, అనంతయ్య, రత్నమ్మ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక మిత్రుడు చెప్పిండు నాకు డిమాలిషింగ్ ఆర్డర్ అని. డిమాలిషింగ్ ఆర్డర్ ఉంటే నేను ఇప్పి పెడతాను చెప్పిన, కానీ మీ మీడియా మిత్రుల సమక్షంలో చెప్పిన బిఫోర్ డిమాలిషింగ్ చెప్పిన, నేను ఇడ మీ ముందు చెప్పిన, నేను బిఫోర్ డిమాలిషింగ్ చెప్పిన నేను. మీరు డిమాలిషింగ్ ఆర్డర్ చెప్పేస్తే నేను ఇప్పేస్తాను, మీకు అవసరమే కూడా అవసరం లేదని చెప్పిన నేను. మీరు అంతవరకు ఓపిక పట్టకుండా డిమాలిషింగ్ ఆర్డర్ లేకుండా స్టే ఉండగా ఇట్లా చేయడం చాలా అన్యాయం అన్న. ఇది మాకు ఇవ్వకున్న సంబంధం, ఇది గవర్నమెంట్ తోని మాకున్నది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏది కానీ డిస్మాంటిల్ చేసిన వాళ్ళు పొజిషన్లు తీసుకున్నా ఆ స్క్రాప్ అంత ఎక్కడ ఉండాలి? ఇక్కడన్నా ఉండాలి, లేకుంటే గ్రామ పంచాయత్ ప్రిన్సిపల్స్ లో నన్ను ఉండాలి. ఎక్కడ ఉందది? ఎవరు అమ్ముకున్నారు? గ్రామ పంచాయత్ రికార్డులో ఎంటర్ చేయలేరు. ఇది నిన్న, ఇది నిన్న డిమాలిషింగ్ చేసిన ప్రాపర్టీ స్క్రాప్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండాలి. ఇక్కడ లే సైట్లో మీరు చూశారు, మన ఏరియాలో కూడా చాలా కూల్చివేతలు జరిగినాయి. ఎక్కడ కూడా నువ్వు గ్రౌండ్ లెవెల్ ఫిన్షింగ్ చేసిన చరిత్ర లేదు. మాకు ఇక్కడ చాలా వివక్ష ఉన్నది. నేను కొంతమంది ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసినాము, మీ లోకల్ వాళ్ళకి ఫోన్ చేసినాము, ఎవరు కూడా అందరు కూడా సోల్డ్ అవుట్. ఓకేనా? ఇక్కడ ఈ దీనికి సంబంధించిన రూల్స్ ఇన్స్ అన్ని కూడా ఏ పాటించలేదు. గ్రామ పంచాయతీ ప్రిన్సిపల్స్ ఉండాలి. ఈ స్క్రాప్ మొత్తం ఎక్కడుంది ఇప్పుడు? స్క్రాప్ లేకుంటే ఇక్కడ ఉండాలి. ఎక్కడుంది? మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు, మొత్తం అమ్ముకున్నారు. అది రూల్స్ కు విరుద్ధంగా వాళ్ళ మీద కూడా మేము 420 కేసు చేస్తాము, థెఫ్ట్ కేసు కూడా చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సంబంధించిన మాది కానప్పుడు అది గ్రామ పంచాయతీ ప్రాపర్టీ అయితే, గ్రామ పంచాయతీ ప్రాపర్టీ అయినప్పుడు గ్రామ పంచాయతీ రికార్డులో ఉండాలి కదా. ఇదంతా ఈ స్క్రాప్ అంతా గ్రామ పంచాయతీ రికార్డులో ఉండాలి కదా. ఎందుకు లేదు చూడండి. మీరు ఇక్కడ నుంచి మీరు ఈవెక్ ఫోన్ చేయండి. మీరు ఇప్పుడు గ్రామ పంచాయతీ రికార్డులో అది ఎంటర్ చేసిర్రా, ఆ స్క్రాప్ గ్రామ పంచాయతీ ప్రిన్సిపల్స్ ఉందా, లేకుంటే ముత్తంగి గ్రామ పంచాయతీ డంప్ యార్డులు ఉందా, ఎక్కడ ఉంది అది? అప్లై చేసిండు, పర్మిషన్ లేదు, ఇల్లీగల్, ప్రభుత్వ స్థలంలో కడుతుండు, మాదిర మీద కడుతుండు, ఇవన్నీ అప్లై చేసిండు. అప్లై చేస్తే పటాన్చెరువు పిఎస్లో కంప్లైంట్ చేసినాం 79/2019. దీని మీద అడ్రస్ యాజ్ పర్ ఎక్స్ట్రాసిటీ యాక్ట్ ప్రకారం, కొత్త యాక్ట్ ప్రకారము ఎంబడే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్ ఉన్నాయి, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేరు. నువ్వు అట్రాసిటీ యాక్ట్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవి కూడా ఫాలో కావట్లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవి ఫాలో కావట్లేదు. వీళ్ళు అట్రాసిటీ కొత్త యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ ప్రకారము తీసుకోవాల్సిన గైడ్ లైన్స్ను, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాక్ట్ను కూడా వీళ్ళు పరిహాసం చేస్తున్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, తర్వాత ప్రభుత్వం కూడా ఇటువంటి అవినీతి అధికారులు. చూడండి బ్రదర్, ఇక్కడ మీరు అందరు కూడా లోకల్ ఉన్నారు, ల్యాండ్ వాల్యూ ఎట్లున్నా తెలుసు మీకు. ఇక్కడ 90,000 గజం ఉంది స్థలం, 90,000 గజం ఉన్నది. ఈ వాల్యూ ఇప్పుడు మీరు డిమాలిష్ చేసిన వాల్యూ 15 కోట్ల వాల్యూ ఇది. మేము ఆయనకి ఇస్తే దీని వాల్యూ ఆయనకు 15 కోట్లు. ఇట్లా మేము రోడ్ ఇస్తే 15 కోట్లు ఆయన చేసుకుంటారు. మేము ఇవ్వకపోతే 30 వేల గజం అవుతుంది ఆయనకు. దీని కొరానికి మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి, ఇటువంటి పొల్యూటెడ్ అధికారులను, పైసలకు అమ్ముడు పోయే అధికారులను ప్రలోభ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవన్నీ డిమాలిషింగ్ చేయడం జరిగింది.